మావయ్య, అన్నం దగ్గర నుంచి లేచి వచ్చేసారు. నేను ఏమైనా తప్పు మాట్లాడానా? లేదమ్మా, నువ్వేం తప్పు మాట్లాడలేదు. నాకేదో జ్ఞాపకం వచ్చి భోంచే గుర్తు కాలేదు. అంటే? నువ్వు అత్తయ్య అని పిలిచానన్నవే ఆ పార్వతమ్మ. ఆవిడెవరో కాదమ్మా, నా భార్య. నేను దైవంలో ఆరాధించే నా ప్రాణ స్నేహితురాలా చనిపోయాడు. అతని భార్యకు స్థానం కల్పించాలని ఆమెను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాను. అప్పటికే శ్రీధరాస్తిని పాముల్లా చుట్టేసిన తన దయాదులు ఆమెను వాళ్ళ ఇంటికి వాళ్ళకి అంగీకరించలేదు. భర్త భయం దుఃఖం ఒకవైపు, ఆశ్రయం లేదన్న బాధ మరోవైపు ఆమెను కొంగదీస్తుంటే నా సొంత తోబుట్టు ఆమెను తీసుకెళ్లి ఆశ్రయం ఇచ్చి ఆదరించాను. కొన్నాళ్లకు ఒక ఆడబిడ్డంగా నా చేతిలో పెట్టి ఆమె కూడా కన్ను మూసింది. ఆడబిడ్డ ఎవరో కాదమ్మా, ఎవరో కాదమ్మా, నువ్వే. అవునమ్మా, పోగొట్టుకున్న నా స్నేహితుణ్ణి నీలో చూసుకుంటూ బ్రతుకుతున్నాను. నా జీవితంలో కలిగిన విషాదాన్ని నేను చూసుకుంటూ మర్చిపోతున్నాను. నీ జీవితం ఎంత విషాదం, నీ గుండెలు ఎంత బరువు ఉందని ఒక్కనాడైనా నాకు చెప్పలేదే మావయ్య. నా బాధని ఇతరులో పంచడం ఇష్టం లేక నన్ను కూడా ఇతరులతో కలిపేశారా మావయ్య? అదే, అది కాదమ్మా నా ఉద్దేశ్యం. నీ ఉద్దేశం ఏదైనా నా బాధ్యత ఏమిటో ఇప్పుడే తెలుసుకున్నాను. అంటే? నేను నీ జీవితంలో వెలిగిన కాంతి రేఖనని మీరేగా అన్నారు. మరి కాంతి రేఖకి నీ జీవితం నేను చీకటిని తరమాల్సిన బాధ్యత కూడా ఉంది కదా. అంటే? తల్లి తండ్రి నుండి నన్ను మీరు చేర తీసి ఇంతవరకు ప్రేమతో పెంచి పెద్ద చేశారు. ఆ రుణం తీర్చుకోవడానికైనా మిమ్మల్ని అత్తయ్యని కలపాలి కదా మావయ్య. నిప్పుకి ఉప్పుకి పొత్తు కుదర్చడం ఎవరికి సాధ్యం కాదమ్మా. మీరిద్దరూ నిప్పు ఉప్పు కాదు మావయ్య. ఒకరు తేనేటి, మరొకరు పాలు. ఎటొచ్చి ఈ రెండిని కలిపే మార్గం వెతకాలి. ఆత్మాభిమానం గల అమ్మాయి ఇల్లు విడిచి వెళ్ళిపోవడానికి ఒక నిమిషం పట్టలేదు. కానీ ఇన్నాళ్ళైనా దాన్ని వెతికి తీసుకురావడానికి నీకు కుదరలేదురా. నన్నేం చేయమంటావమ్మా, నా ప్రయత్నం నేను చేస్తున్నావు కదా. రేపు మాపు ఎక్కడో చోట కనిపిస్తుంది, కాళ్ళు చేతులు కట్టి నీ కాళ్ళ పడేస్తాను. సరే సార్, ఎవడైనా పొద్దునే అసలు తిట్టుదంటే ఎక్కడ? నేను సార్ మీ శ్రీమతి గారిని తీసుకొచ్చేసాను సార్. అదేంటి నీతో వచ్చావంటి నువ్వు? పైకి నేను శ్రీమతి అంటాడేంటి? భార్యవారండి, ఈయన భార్యని శ్రీమతి అనక ఇంకేమంటారమ్మా? అబ్బే, వీళ్ళిద్దరికి ఇంకా పెళ్లి కాలేదండి. పెళ్లి కాలేదా? పెళ్ళి అయిందని పైగా ఇవిడికి కొంచెం పిచ్చి అని కూడా చెప్పారు. పెళ్ళి అంటేనండి, ఇవాళ చెప్పి అలాగే పెళ్ళి అవుతుందో అందుకని అయిందని చెప్పేశాను. ఈ పిచ్చి అంటే అమ్మ ప్రతి మనిషికి వ్యాపక అంత వేరే ఉంటుంది కదా, ఇవిడికి కాస్త ఎక్కువ ఉంది అంతే అందుకే. సరే గాని నువ్వు ఎంతకు ఎక్కడికి వెళ్ళినట్టు? ఎక్కడికి వెళ్ళింది అని అడగండి, నాకు ఎక్కడ దొరికింది అని అడగండి. నేనేం మీకు దొరకలేదు. నేను ట్రైన్ దిగి ఇక్కడికే వస్తుంటే స్టేషన్ లో నన్ను పట్టుకున్నారు. పట్టుకోగా విడిచి పెడతాను అనుకున్నారా? ఎవరు ఏ ఇంట్లోంచి పారిపోయినా ఇట్టే పెట్టేయగలను. అయినా వయసులో ఉన్న ఆడపిల్ల ఇలా ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోవడం తప్పు కాదు. ఇలా వెళ్ళలేదండి, ఇలా వెళ్ళింది. ఇలా వెళ్ళిందా? ఎలా వెళ్ళినా తప్పు తప్పే కదండి. ఆఫ్ కోర్స్, నేను ఈ ఊళ్ళో ఉన్నంత కాలం మీరు ఎన్నిసార్లు ఇల్లు విడిచిపెట్టి పారిపోయినా అన్ని సార్లు వెతికి పట్టుకొచ్చి అప్పచెప్పగలను. చూడండి బాబు, మీ పేరేంటని? నా పేరు డి ముహూర్తం. డి అంటే దుర్. దుర్రా బర్రా అండి? అబ్బాబాబా, దుర్రేనండి. మీరు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు సార్. సారీ, డి అంటే దుర్, అది మా ఇంటి పేరు. నా అసలు పేరు ముహూర్తం, వెరసి. నా పూర్తి పేరు దుర్ముహూర్తము. దుర్ముహూర్తం అనగానే ఇదేదో అపశకునం అనుకుని మీ ముఖంలోని కవలికలన్నీ మారిపోయాయి. దుర్ముహూర్తము నా పేరు మాత్రమేనండి. నాకు ఎవరు ఎదురుపడ్డా సరే అదంతా మంచి ముహూర్తమే. మీరేమి చేయక్కర్లేదమ్మా, నేను చేస్తున్న డ్యూటీకి గవర్నమెంటే నాకు చెప్పేస్తుంది. ఈ వంట జీవితానికి అదే ఎక్కువ. అయితే నీకు ఇంకా పెళ్లి కాలేదా? పెళ్ళయిందమ్మా, కానీ నా భార్య. అయ్యో బాబాయ్, దేవుడు చిన్న చూపు చూశాడన్నమాట. భగవంతుడు చిన్న చూపు చూడలేదమ్మా, భగవంతుడు పెద్ద చూపు చూశాడు. పోలీసు గుండె కాబట్టి తట్టుకున్నాను. నా కథంతా మీరు వింటే మీ ముగ్గురు మనసులో ఐసులాగా కరిగిపోయి నీళ్ళు అయిపోతాయి.
నా భార్య నన్ను చిన్న చూపు చూసి నన్ను విడిచిపెట్టి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. మరి మీరు వెతకలేదా అండి? వెతికాను బాబు, కానీ నా భార్య కనపడలేదు. అన్ని కేసులలోనూ సక్సెస్ అయ్యాను, నా సొంత కేసులోనూ ఫెయిల్యూర్ అయ్యాను బాబు. చాలా విచారం ఉండు బాబు. అమ్మా, మిమ్మల్ని ఒకటి అడుగుతాను చెప్పండి. ఆడపిల్ల మగపిల్లవాడు ఒకళ్ళొకరు చూసుకుని అర్థం చేసుకుని అగ్ని సాక్షిగా పెళ్ళాడి భార్యాభర్తలు ఎందుకు అవుతారు? చిరకా గోరింకలాగా ఉంటూ నలుగురు బిడ్డలు కానీ హాయిగా సంసారం తీసుకోవాలి కదా. మరి అలాంటప్పుడు ఆ భార్య హఠాత్తుగా ఆ భర్తను విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆవిడ ఏమంటారో చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా. మీరు చెప్పలేరు. ఈ విధంగా ఇప్పటి వరకు నా చేతి మీదుగా 100 కేసులు పూర్తి చేశానమ్మా. ఎంత చల్లని మాట చెప్పి ఆశీర్వదించారమ్మా. మీ నోటి మాట ప్రకారం నా భార్య నాకు దొరికితే వెంట పెట్టుకుని మీ దగ్గరికి తీసుకొస్తానమ్మా, మీ ఆశీర్వాదం పొందటానికి. వస్తారమ్మా? వస్తారా బాబు? చాలా థ్యాంక్స్. పర్వాలేదు. కాఫీ. సారీ రాధ, ఆ రోజు అనుకోకుండా క్లబ్లో నీ మీద ఆవేశపడినందుకు చాలా బాధపడుతున్నా. మనలో మనకి సారీ ఎందుకు లేవా బావా? ఇదేంటి, ఏంటి కొత్త మలుపు? మలుపు కొత్తదేనా? వరస పాతది లే బావా. మళ్ళీ బాగుంటుంది. బావని బావా అనకుండా పాల్కోవాలంటారా? ఇదిగో మీ అందరు నాకేమవుతారు? అత్తగారు అవుతారు. వాళ్ళకి మీరేమవుతారు? అవును, నాకు తెలియగడతానా నీకేమైనా బావ పెట్టిందా? ఏదో ఆపద్ధర్మం కొద్దీ నా ప్రియురాలుగా నటించమంటే పర్మనెంట్ గా సెటిల్ అయిపోతామంటే? మన ఇద్దరం ఫ్యామిలీని పుట్టప్ చేసేదాకా ఇలా సెటప్ అవక తప్పదు బావా. బావా బావా పాల కోవా.